ఈరోజు విశక్షణాత్మక ఏకస్వామ్యం లేదా డిస్క్రిమినేషన్ ఆఫ్ మోనోపోలీ గురించి తెలుసుకుందాం ఒకే రకమైన వస్తువు లేదా సేవను వివిధ యూనిట్లకు వివిధ ధరలను వివిధ వినియోగదారులకి అమ్మడాన్ని విశక్షణాత్మక ధర అంటారు జోన్ రాబిన్సన్ ప్రకారం ఒకరి ఆధిపత్యంలో ఉత్పత్తి అయిన వస్తువును వివిధ ధరలకు వివిధ వినియోగదారులకు విక్రయించే దాన్నే విశక్షణాత్మక ధర అని అనవచ్చు సంపూర్ణ పోటీలో విశక్షణాత్మకమైన ధరలు ఉండవు ఏకస్వామ్యంలో లేదా అసంపూర్ణ పోటీలో మాత్రమే ఉంటాయి ఏకస్వామ్యం దారుణ ఆధీనంలో వస్తువు సప్లై ఉంటుంది అందుకోసం అతడు వివిధ కొనుగోలుదారులకు లేదా వివిధ మార్కెట్లో వివిధ ధరలను నిర్ణయిస్తాడు ఈ సిద్ధాంతం ఏకస్వామ్య ధరల వ్యాప్తిని చూసిస్తుంది డిమాండ్ రేఖ నిర్ణయించిన ధర వద్ద తన మొత్తం ఉత్పత్తిని ఏకస్వామ్య సంస్థ విక్రయించవలసిన అవసరం ఉండదు కొన్ని సందర్భాలలో వివిధ మార్కెట్లలో వివిధ ధరలకు తమ ఉత్పత్తిని విక్రయించి అధిక లాభాలను పొందగలిగే అవకాశం ఏకస్వామ్యదారుడికి ఉంటుంది సేవా రంగంలో ఏకస్వామ్యదారుడు ధర విశక్షణను తరచుగా అనుసరిస్తాడు ఇందుకు కారణం సేవలను తిరిగి విక్రయించే అవకాశం కొనుగోలుదారులకు లేకపోవడమే జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల మధ్య కూడా ధర విచక్షణ అవకాశం ఉంటుంది స్థూల దృష్టితో చెప్పాలంటే ఒకే యాజమాన్యం కింద ఉత్పత్తి చేసిన ఒక వస్తువును వివిధ వినియోగదారులకు వివిధ ధరలకు విక్రయించడమే విచక్షణాత్మకం ఏకస్వామ్యం అంటారు వేరే విధంగా చెప్పవలసిన వస్తే ధర మార్కెట్లో లేదా వివిధ కొనుగోలుదారులకు లేదా వివిధ యూనిట్లను వివిధ ధరలకు ఒక ఏకస్వామ్య సంస్థ విక్రయించడమే విశక్షణాత్మక ఏకస్వామ్యమని అంటారు ఉదాహరణకు డాక్టర్లు ధనిక వర్ ధనిక వర్గాలకు చెందిన రోగుల నుంచి ఎక్కువ ఫీజు పేద వర్గాల రోగుల నుంచి తక్కువ ఫీజు వసూలు జరుగుతుంది ఈ సందర్భంలో వస్తువు సజాతీయంగా లేదా స్వల్ప వ్యత్యాసాలతో ఉంటాయి ఒకే యాజమాన్యం కింద ఉత్పత్తి ఒక వస్తువును వివిధ ధరలకు వివిధ కొనుగోలుదారులకు అమ్మే ప్రక్రియను ధర అని జోన్ రాబిన్సన్ నిర్వచించారు సాంకేతికంగా ఒకే రకమైన వస్తువులను ఉపాంత వ్యయంతో సంబంధం లేకుండా లభ్యమయ్యే ధరలకు అమ్మజూపడమే ధర విశేక్షణని స్టిగ్లెర్ నిర్వచించాడు ఏకస్వామ్య సంస్థ తన ఉత్పత్తి పూర్తిగా ఒకే ధరకు వినియోగదారులందరికీ అమ్మినప్పటికంటే విభిన్న మార్కెట్లో వివిధ వినియోగదారులకు వివిధ ధరలకు అమ్మడం ద్వారా మొత్తం రాబడి మొత్తం లాభాలు పెరుగుతాయని భావించడం వల్ల ధర విశక్షణను అమలు చేస్తుంది విశక్షణాత్మక ధరలకు అవకాశం ఉన్న అది లాభదాయకంగా ఉంటేనే ఏకస్వామ్య సంస్థ ధర విశక్షణను అమలు చేస్తుంది విశక్షణాత్మక ధర రూపాలు టైప్స్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈ క్రింద అంశాల ఆధారంగా విచక్షణాత్మక ధర రూపాలు ఉంటాయి ఒకటి వైయుక్తిక ధర విశేషణ పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్ వైయుక్తిక సేవలు ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉండదు వివిధ కొనుగోలుదారులకు ఈ మార్కెట్లో ఒకే వస్తువును వివిధ కొనుగోలుదారులకు వివిధ ధరల్లో అమ్మడం జరుగుతుంది ఉదాహరణ సీనియర్ సిటిజన్లు స్వతంత్ర పోరాట యోధులు క్యాన్సర్ రోగులు వికలాంగులకు రైల్వే సార్జీలు సాధారణ సార్జీల కంటే తక్కువగా ఉంటాయి రెండు ప్రాదేశిక ధర విశేషణ ప్లేస్ డిస్క్రిమినేషన్ ఈ విధానంలో ఒక వస్తువు వివిధ ప్రాంతాల్లో వివిధ ధరలకు విక్రయించడం జరుగుతుంది ఉదాహరణ పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ శక్తి రేటు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే వేరుగా ఉంటుంది కొన్ని సందర్భంలో ఒకే వస్తువు విదేశీ మార్కెట్లో తక్కువ ధరకు దేశీయ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించబడుతుంది దీనినే డంపింగ్ ప్రైస్ అంటారు విదేశీ మార్కెట్లో వ్యాకోచ డిమాండ్ కారణంగా తక్కువ ధరకు దేశీయ మార్కెట్లో అవ్యాకోచి డిమాండ్ కారణంగా ఎక్కువ ధర నిర్ణయించబడుతుంది రైల్వే దూర ప్రాంత ప్రయాణికుల నుంచి కిలోమీటర్ తక్కువ రేటు స్వల్ప దూర ప్రాంతాల కిలోమీటర్కు ఎక్కువ రేటు వసూలు చేస్తాయి ఒకే వస్తువుకు గ్రామీణ ప్రాంతంలో తక్కువ ధర ధనవంతులు నివసించే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది ఈ రూపాంతరం కిందకు వస్తాయి ఎక్కువ ధర నిర్ణయించడం ఈ రూపాంతరం కిందకు వస్తాయి మూడు వస్తువు ఉపయోగం ధర విశేషణ యూజ్ ఆఫ్ గూడ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఒకే వస్తువుకు వివిధ ఉపయోగాలు ఉన్నప్పుడు వస్తువు ఉపయోగత ఆధారంగా వివిధ ధరలను వివిధ ధరలకు వస్తువు విక్రయించడం జరుగుతుంది ఉదాహరణ గృహ సంబంధ వినియోగంలో ఉత్ప విద్యుత్ ఛార్జీలు వాణిజ్యపరమైన వినియోగం కంటే తక్కువగా ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ శక్తి బోర్డు వ్యవసాయ వినియోగానికి విద్యుత్తును తక్కువ రేటుకు పారిశ్రామిక వినియోగానికి ఎక్కువ రేటును అందిస్తాయి నాలుగు వస్తువు వైవిధ్యత ధర విశేషణ ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్ కొన్ని సందర్భంలో వస్తు స్వభావం ఆధారంగా ధర విశేషణ అమల్లో ఉంటుంది వస్తువులలో స్వల్ప తేడాలను సృష్టించి వివిధ ధరలకు విక్రయిస్తారు ఉదాహరణ సాధారణ ఎడిషన్ పుస్తకం ధర కంటే డిలాక్స్ ఎడిషన్ పుస్తకం ఎక్కువ ధర కొన్ని ఎక్కువ ధరను వసూలు చేయడం అదేవిధంగా వదులైన బ్రూక్ బాబాండ్ లిఫ్టెన్ పొడి ధర బ్రాండెడ్ కానీ పొడి ధర కంటే ఎక్కువ సబ్బుల్లో కూడా నాణ్యమైన ప్యాకింగ్ ఉన్నప్పుడు ఎక్కువ ధర సాదా ప్యాకింగ్ సబ్బులకు తక్కువ ధర వసూలు చేయడం జరుగుతుంది ఐదు కాలం సేవలు అందజేసే కాలాన్ని బట్టి కూడా ధర విశక్షణ అనుసరించబడుతుంది శీతాకాలంలో చల్లని పానీయాలు ఏసీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ధరలు తక్కువగా ఉంటాయి అదే వేసీ కాలంలో ఎక్కువ ధరకు అవి అమ్మబడతాయి రాత్రి సమయంలో టెలిఫోన్ ఛార్జీలు పకటపోట ఛార్జీల కంటే తక్కువగా ఉండడం ధర విశేషణకు ఉదాహరణగా చెప్పవచ్చు ఆరు వయస్సు సామాజిక ప్రతిపత్తి ఏజ్ అండ్ స్టేటస్ ధర విశేషణ వినియోగదారుల వయసు సామాజిక స్థాయిపై కూడా ఆధారపడుతూ ఉంటుంది ఉదాహరణ వయోజనుల కంటే పిల్లలకు రవాణా సార్జీలు తక్కువ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు వికలాంగులకు రాయితీతో కూడా రవాణా సార్జీలతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది మిలిటరీ ఉద్యోగులకు మిలిటరీ క్యా క్యాంటీన్లో తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయి కొన్ని సంస్థలలోని క్యాంటీన్లు తమ సిబ్బంది సిబ్బందికి ఇతరుల కంటే తక్కువ ధరకు వస్తువులను విక్రయిస్తారు విశక్షణాత్మక యాక్సౌమ్యాన్ని గల ఆధారాలను సంక్షిప్తంగా క్రింద పట్టికలో పొందుపరచడమైంది ఒకటి ప్రాతిపదికలు విస రెండు విచక్షణ గల ఆధారాలు మూడు ఉదాహరణ ఒకటి ఉత్పత్తి చేసిన వస్తువు ఏ నాణ్యత మెరుగైన నాణ్యత అధిక ధరలు ఉదాహరణకు డిలెక్స్ మోడల్ టీవీలు బి బ్రాండెడ్ రకాలు బ్రాండెడ్ వస్తువులకు అధిక ధరలు బ్రాండెడ్ కానీ వీడియో క్యాసెట్లు వంటివి వస్తువులు తక్కువ ధరలు సి కొనుగోలు సమయం ఆఫీస్ సీజన్లో ఆఫ్ సీజన్లో తక్కువ ధరలు ఉదాహరణ శీతాకాలంలో చల్లన పానీయాలు రెండు వైయక్తిక ఆదాయము డాక్టర్లు వసూలు చేసే ఫీజు మూడు వర్గం వయసు చిన్నపిల్లల రవాణా సాధ్యులు లింగ్ సెక్స్ విహార విహారయాత్రలో మహిళలకు తక్కువ సార్జీలు సి మిలిటరీ ఉద్యోగులు తక్కువ సార్జీలు డి స్థానికత తక్కువ ధరలో ఎగుమతులు ఈ కొనుగోలుదారులు స్వభావం విద్యార్థులు కల్పించే రాయితీలు ఎఫ్ వస్తు ఉపయోగం గృహ అవసరాలకు వాణిజ్య అవసరాలకు విధించే విద్యుత్ ఛార్జీలు ధర విశక్షణకు కావలసిన నిబంధనలు కండిషన్ ఫర్ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఒకే రకమైన వస్తువుకు ధర విశక్షణ కింద తెలిపిన మూడు సందర్భంలో సాధ్యపడుతుంది మొదటగా వినియోగదారు ప్రత్యేక లక్షణాల వల్ల ఇందుకు అవకాశం ఉంటుంది ధర గల వ్యత్యాసాలు గుర్తించలేకపోవడం ఎక్కువ ధర ఉన్న వస్తువును మెరుగైన నాణ్యత గల వస్తువుగా భావించడం ధరలోని స్వల్ప వ్యత్యాసాలను పట్టించుకోకపోవడం ధర విశేషణకు వినియోగదారుల పరంగా కారణాలు రెండవది బదిలీ చేయడానికి అవకాశం లేని వస్తు స్వభావం కలిగిన సందర్భంలో ధర విశేక్షణకు అవకాశం ఉంటుంది ఉదాహరణ వైద్యులు ఉపాధ్యాయులు వంటి వారు అందించే సేవలు ఇతరులకు బదిలీ చేసే అవకాశం ఉండదు మూడవది మార్కెట్ల మధ్య గల దూరం సరిహద్దుల ఆంక్షలు కూడా ధర విశేషణకు అవకాశం కల్పిస్తాయి అయితే కొనుగోలుదారులు తిరిగి ఎక్కువ ధరకు విక్రయించడానికి అవకాశం లేనంతగా ఏకస్వామ్య సంస్థకు నియంత్రణ శక్తి ఉండాలి పై వివరించిన మూడు అంశాలే కాకుండా ధర విశేషణ కింద నిబంధనలు అవసరము ఒకటి మార్కెట్ అపరిపూర్ణతలు మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్ మార్కెట్లో అసంపూర్ణ పోటీ పరిస్థితులు కొంత వరకైనా ఉన్నప్పుడు మాత్రమే ధర విశేషణకు అవకాశం ఉంటుంది అపరిపూర్ణ మార్కెట్లో మాత్రమే యాకస్వామ్యదారుడు తన వస్తువుకు ఒక మార్కెట్ను ఉప మార్కెట్లుగా విభజించగలడు దీంతో పాటు యాక్స్వామ్యదారుడు దృఢమైన శక్తిని కలిగి ఉండాలి రెండు పోటీదారుల మధ్య వడంబడిక అగ్రిమెంట్ అమాంగ్ రైవల్ సెల్లర్స్ పోటీ పడే అమ్మకందారుల మధ్య వడంబడకు ఉన్నప్పుడే ఒకే విధమైన వస్తువును వివిధ ధరలకు వివిధ వినియోగదారులకు అమ్మడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా న్యాయవాదులు డాక్టర్ల సేవలను తిరిగి విక్రయించే అవకాశం లేనందువల్ల ఈ విధమైన ఒడంబడుకలకు అవకాశం ఉంటుంది మూడు భౌగోళిక టారిఫ్ అవరోధాలు జోగ్రఫికల్ అండ్ టార్ఫ్ బ్యారర్స్ పిగో అభిప్రాయంలో విశేషణాత్మక ధర అధిక ధర మార్కెట్లోని కొనుగోలుదారులు అల్ప ధర మార్కెట్లోని ప్రవేశించ ప్రవేశించలేనప్పుడు ధర మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ అధిక ధర మార్కెట్కు తిరిగి వస్తువులను విక్రయించడానికి వస్తువులు బదిలీ వీలు కానప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ మార్కెట్కు వస్తువులు బదిలీ సొంకాల ఆంక్షలు రవాణా వ్యయాల ద్వారా నిర్వహించబడతాయి మూడు నాలుగు డిమాండ్ వ్యత్యాసాలు జోన్ రాబిన్సన్ ప్రకారం యాక్స్వామిదారుడు వస్తువు గల డిమాండ్ వ్యత్యాసాల ఆధారంగా వివిధ మార్కెట్ ఉప మార్కెట్లను ఆరోహణ క్రమంలో విభజించి అతి తక్కువ డిమాండ్ వేకోవ చెత్తం గల ఉప మార్కెట్లో వస్తువుకు అత్యధిక ధరను అతి ఎక్కువ వేకోవ చెత్తం ఉన్న ఉప మార్కెట్లు అతి తక్కువ ధరను విధించగల వస్తువును అమ్మచూపుతారు ఐదు వేరువేరు మార్కెట్లు రెండు వేర్వేరు మార్కెట్లు ఉండాలి ఒక మార్కెట్లో కొనుగోలుదారులు మరో మార్కెట్లో పోకూడదు అప్పుడే యాక్షామిదారు ఒక వస్తువుకు ఒక మార్కెట్లో ఎక్కువ ధర అదే వస్తువును మరొక మార్కెట్లో తక్కువ ధరను విధిస్తాడు ఆరు వేర్వేరు డిమాండ్ వేకోచత్వాలు ఒకే రకమైన వస్తువుకు వేర్వేరు డిమాండ్ వేకోచత్వాలు ఉండాలి ఒకవేళ ఆ వస్తువుకు ఒక మార్కెట్లో తక్కువ డిమాండ్ వేకోవచత్వం ఉన్నట్లయితే అదే వస్తువుకు మరొక మార్కెట్లో ఎక్కువ డిమాండ్ వేకోచత్వం ఉండాలి దాడు అతని వస్తువును వేర్వేరు మార్కెట్లో వేరువేరు ధరకు అమ్మడానికి ప్రాధాన్యతను రూపొందించుకుంటాడు ఈ ప్రాధాన్యతలు ఒకే రకమైన వస్తువుకు వేర్వేరు డిమాండ్ వేకచత్వాలు కలిగి ఉండాలి విశక్షణాత్మక యాక్స్వామ్యంలో ధర నిర్ణయం విశేక్షణాత్మక యాక్స్వామ్యలో ధర నిర్ణయం మూడు డిగ్రీల ఆధారంగా ఉంటుంది ఒకటి ఒకటవ డిగ్రీ ధర విశక్షణ రెండు రెండవ డిగ్రీ ధర విశక్షణ మూడు మూడవ డిగ్రీ ధర విశిక్షణ బట్టి విశేషార్థ ఏకస్వామ్యలో ధర నిర్ణయం ధర నిర్ణయం జరుగుతుంది వినియోగదారుడు మిగిలిలో ఏ మేరకు తన లాభంగా దారుడు మలుచుకుంటాడు అనే అంశం ఆధారంగా ఏసీపీ ధర విశిక్షణకు ఒకటవ డిగ్రీ ధర విశిక్షణ లేదు సంపూర్ణ ధర విశిక్షణ లేదు రెండవ డిగ్రీ లేదా బ్లాక్ ధర మూడవ డిగ్రీ ధర విశిక్షణగా వర్గీకరించారు వీటిని క్రింద వివరించడమైంది ఒకటవ డిగ్రీ ధర విశేషణ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈ విధానంలో యాక్సోమ్యదారు ఒకే వస్తువు వివిధ మార్కెట్లను వివిధ కొనుగోలుదారులకు వివిధ ధరలకు అమ్మ చూపుతాడు ఇది తరచుగా సాధ్యపడి కొనుగోలుదారుల విషయంలో ప్రతి యూనిట్కు విధించే ధర కొనుగోలుదారులు అంచనా వేసిన ఉపాంత ప్రయోజనానికి ఆ వస్తువుకు అతను చెల్లించడానికి ఇష్టపడే గరిష్ట ధరకు అనుగుణంగా నిర్ణయించబడుతుంది ఈ విధమైన ధర విశేక్షణ అవలంబించడం వల్ల మొత్తం వినియోగదారుని మిగులు ఏకస్వామిదారుడు రాబడి లాభాలుగా మారుతుంది ఈ విధానంలో ఏకస్వామి సంస్థ డిమాండ్ రేఖ ఉపాంత రాబడి రేఖగా ఉంటుంది జోన్ రాబిన్సన్ దీనిని సంపూర్ణ ధర విశేక్షణగా తెలియజేసింది పరిపూర్ణ ధర విశేక్షణను కింద చూపిన డిమాండ్ పట్టిక సహాయంతో విశ్లేషించడమైనది సాధారణ ఈ పట్టికలో ధర పరిమాణం ధర పది రూపాయలు ఉండేటప్పుడు పరిమాణం ఒకటి ఒక యూనిట్ తొమ్మిది రూపాయలు ఉన్నప్పుడు రెండు యూనిట్లు ఎనిమిది రూపాయలు ఉన్నప్పుడు మూడు యూనిట్లు ఏడు రూపాయలు ఉన్నప్పుడు నాలుగు యూనిట్లు సాధారణ ఏకస్వామ్యంగా ఉన్నప్పుడు ధర ఏడు అయితే డిమాండ్ నాలుగు యూనిట్లు ఉంది వినియోగదారుడు మొత్తం ఇరవై ఎనిమిది చెల్లిస్తాడు అయితే వినియోగదారుడు చెల్లించదలుచుకున్న మొత్తం ముప్పై నాలుగు పది ప్లస్ ఎనిమిది పది ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు కాబట్టి ముప్పై నాలుగు కాబట్టి వినియోగదారు వినియోగదారుడు మిగులు ముప్పై నాలుగు మైనస్ ఎనిమిది ఈక్వల్ టు ఆరు వినియోగదారుని మిగులు ఆరు రూపాయలు యాక్స్వామి సంస్థ విశెక్షణ పాటిస్తే ఒక్కొక్క ను వేరువేరుగా అమ్ముతుంది ఒకటవ యూనిట్ను పది రూపాయలకు రెండవ ను తొమ్మిది రూపాయలకు మూడవ యూనిట్ ఎనిమిది రూపాయలకు నాలుగవ యూనిట్ను ఏడు రూపాయలకు అమ్మి సంస్థ ముప్పై నాలుగు రూపాయల ఆదాయాన్ని పొందుతుంది వినియోగదారుడు చెల్లించదలుచుకున్నది ముప్పై నాలుగు చెల్లించేది కూడా ముప్పై నాలుగు అంటే వినియోగదారుని మిగిలి శూన్యం ఇది ఈ రేఖా చిత్రంలో చూ చూపించినట్లయితే ఎక్స్ పైన పరిమాణాన్ని వైయక్స్ పైన ధరను తీసుకుంటున్నాం ఏడీ అనేది డిమాండ్ రేఖ వినియోగదారును ఓక్యూ పరిమాణంలో వస్తువులు కొనడానికి చెల్లించదలుచుకున్న మొత్తం ఓఏబిక్యూకు సమానం సాధారణ ఏకస్వామ్యులులో ఓక్యూ పరిమాణాన్ని కొనడానికి వినియోగదారుని మిగులు ఓపి ఇంటూ ఓక్యూ ఈక్వల్ టు ఓపీ బీక్యూని వాస్తవంగా చెల్లిస్తాడు కాబట్టి వినియోగదారును వినియోగదారునికి ఓఏబిక్యూ మైనస్ ఓపిబీక్యూ ఈక్వల్ టు పిఏబి పరిమాణంలో మిగిలి ఉంటుంది అదే యాక్స్వామి సంస్థ ధర విశిక్షణ పాటించినప్పుడు ఓక్యూ పరిమాణంలో వస్తువులు అమ్మి ఓఏబీక్యూ ఆదాయాన్ని పొందుతుంది అందువల్ల వినియోగదారులను మిగిలిన శూన్యంగా ఉంటుంది ఓఏబీక్యూ మైనస్ ఓఏబీక్యూ ఈక్వల్ టు జీరో ఒకటో డిగ్రీ ధర విశేషణలో వినియోగదారుని మిగిలిన శూన్యమయ్యేలా ధర నిర్ణయించడం జరుగుతుంది రెండవ డిగ్రీ ధర విశిక్షణ సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ ది బ్లాక్ ప్రైసింగ్ రెండవ డిగ్రీ ధర విశిక్షణలో యాక్స్వామి సంస్థ వస్తువును లేదా సేవలను వివిధ స్లాబ్లుగా విభజించి వివిధ స్లాబ్లకు వివిధ ధరలను విధిస్తాయి కొన్ని సందర్భంలో వినియోగదారులు వివిధ పరిమాణంలో కొంటారు కొనుగోలు పరిమాణం పెరుగుతూ ఉన్నప్పుడు అదనపు వస్తువు యూనిట్ నుంచో పొందే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది వీటిని తరచుగా ప్రజోపయోగ ఉపయోగ సేవలైన విద్యుత్ శక్తి టెలిఫోన్ సేవలు వంటగ్యాస్ విషయంలో గమనించవచ్చు వీటిని పరిమాణాత్మకంగా కొలిచి బిల్ రూపంలో ధర తెలియజేయబడుతుంది వినియోగదారులు ప్రారంభ స్లాబ్లకు ఎక్కువ ధరను అదనపు స్లాబ్లకు తక్కువ ధరను చెల్లించడానికి సిద్ధపడతారు ఒక్కొక్క బ్లాక్ ధర ఒక్కొక్క విధంగా ఉండడం వల్ల వీటిని బ్లాక్ ధరలు అంటారు ఇక్కడ ప్రారంభ స్లాబ్కు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం స్లాబ్లు కలిపి చూపిస్తే సగటు ధర తక్కువ అంటే బ్లాక్ ఆధారిత ధర విశేషణలో వినియోగదారులు మిగులు కొంతవరకు కొనుగోలుదారులకు లభిస్తుంది ఈ పటం సహాయంతో రెండవ ధర విశేష వివరించవచ్చు ఈ పటంలో డిడి ఒక ప్రాంతంలో విద్యుత్ శక్తి యొక్క మార్కెట్ డిమాండ్ రేఖ ఎక్స్ సోమదారుడు ఓక్యూ పరిమాణంలో వస్తురాశిని ఉత్పత్తి చేసి ఏకరూప ధర యూనిఫామ్ ప్రైస్ను ఓపి త్రీకి మొత్తం ఉత్పత్తిని అమ్మగలడు అప్పుడు ఏకస్వామ్యదారుడు మొత్తం రాబడి ఓపీ త్రీ క్యూ త్రీకు సమానం ధర విశేషణ అమలు చేసినట్లయితే ఏకస్వామ్యదారుడు మొత్తం రాబడిని పెంచుకోగలడు ఈ విధానంలో యాక్స్వామ్యదారుడు మార్కెట్ డిమాండ్ను మూడు గ్రూపులుగా విభిస్తాడని అనుకుందాం వీటి షరతులు ఏబిసి బిందువులను తెలియజేస్తాయి అందువల్ల క్యూ పరిమాణంలో వస్తువును మొదటి గ్రూపుకు ఓపీ వన్ ధరకు క్యూ వన్ క్యూ టూ వస్తు పరిమాణాన్ని ఓపీ టూ ధరకు రెండవ గ్రూపుకు

ఓపీ త్రీ సిక్యూ త్రీ కంటే ఎక్కువ మొదటి డిగ్రీ ధర విశిక్షన్ లాగే యాకస్వామ్య సంస్థ మొత్తం వినియోగదారుని వి మిగులు పీ త్రీ డిసిలకు పొందలేడు కానీ సంస్థ వన్ డిఏ ప్లస్ ఈఏబి ప్లస్ ఎఫ్బిసి సమానంగా మిగులు పొందడానికి వినియోగదారులకు అవకాశం ఇస్తుంది రెండవ డిగ్రీ ధర విశిక్షణలో పైన వివరించినట్లు వినియోగదారుని మిగులు తగ్గించడం జరుగుతుంది కానీ దీనిని శూన్యంగా ఉంచలేడు మూడవ డిగ్రీ ధర విశేక్షణ థర్డ్ డిగ్రీ డిస్క్రిమినేషన్ మూడవ డిగ్రీ ధర విశేషణలో యాక్స్వామి సంస్థ తన మొత్తం ఉత్పత్తిని వివిధ ఉప మార్కెట్లో పంపిణీ చేసి డిమాండ్ వేకోచత్వం ఆధారంగా వివిధ మార్కెట్లో వివిధ ధరలను నిర్ణయించడం జరుగుతుంది మార్కెట్ నియంత్రణ ఎక్కువగా ఉన్న యాక్స్వామి సంస్థలు తరచుగా ఉపయోగించే ధర నిర్ణయం విధానం ఇదే మూడవ డిగ్రీ ధర విశేషణలో ఏకస్వామ్య సంస్థ తన వస్తువుకు గల మార్కెట్ను రెండు లేదా అంతకంటే ఎక్కువ విభాగాలకు విభజించి వివిధ ఉప మార్కెట్లో వివిధ ధరలు నిర్ణయిస్తుంది ఉప మార్కెట్లోని విక్రయ పరిమాణం డిమాండ్ వేకోచత్వ ఆధారంగా ధర నిర్ణయించబడుతుంది రెండు ఉప మార్కెట్లో డిమాండ్ వేకోచత్వాలు వేరుగా ఉండడం ధర విశేషణ అమలుకు ముఖ్యమైన నిబంధన డిమాండ్ వేకోచత్వం ఎక్కువగా ఉన్న విదేశీ మార్కెట్లో ధర తక్కువగాను అవ్యాకోచత్వ డిమాండ్ ఉన్న దేశీయ మార్కెట్లో ధర ఎక్కువగాను నిర్ణయించబడుతుంది గృహ వ్యవసాయ రంగాలకు విద్యుత్ శక్తికు తక్కువ రేట్లకు పారిశ్రామిక రంగానికి ఎక్కువ రేట్లు సరఫరా చేయడం మూడవ డిగ్రీ ధర విశిక్షణకు ఒక ఉదాహరణ సాధారణంగా ఏకస్వామ్య సంస్థ మూడవ డిగ్రీ ధర విశిక్షను అనుసరిస్తుంది జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో తన ఉత్పత్తిని విక్రయించే ఒక యాకస్వామి దారుని తీసుకుందాం గరిష్ఠ స్థాయిలో లాభార్జన అతని లక్ష్యం అందువల్ల ఉపాంత రాబడి ఉపాంత వ్యయానికి సమానంగా ఉన్న స్థితి వద్దే యకస్వామిధారుడు తన ఉత్పత్తిని నిర్ణయిస్తాడు అంటే ఎంఆర్ ఈక్వల్ టు ఎంసి రెండు ఉప మార్కెట్లో ఉపాంతరాబడులు సమానైనంత వరకు వస్తు పరిమాణాలను సర్దుబాటు చేస్తూ విక్రయాలు కొనసాగిస్తాడు రెండు ఉపాంత రాబడులు కలిసి ఉమ్మడ ఉపాంత రాబడి అవుతుంది ఈ ఉపాంత రాబడి ఎంఆర్ రేఖ ఉపాంత వ్యయానికి ఎంసీకి సమానంగా అయినందువల్ల గరిష్ట లాభాలతో కూడిన వస్తు ఉత్పత్తి నిర్ణయించడం జరుగుతుంది ఉప మార్కెట్ ఏ ఉప మార్కెట్ బిలో సంస్థ సమతుల్యాన్ని పటాలు ఏబి వివరిస్తాయి ఈ రేఖా చిత్రాల్లో ఏ మార్కెట్లో ఏఆర్ వన్ డిమాండ్ రేఖ దానికి అనుగుణంగా ఉన్న ఎంఆర్ వన్ ఉపాంతరాబడి రేఖ అదేవిధంగా బీ మార్కెట్లో ఏఆర్ టూ ఎంఆర్ టూ డిమాండ్ రాబడి రేఖలు ఎంఆర్ వన్ ఎంఆర్ టూలు కలిపితే ఏర్పడే రేఖ ఉమ్మడి ఉపాంత రాబడి రేఖ సిఎంఆర్ ఎంఆర్ రేఖ యాక్ ఉపాంత వ్యయాన్ని తెలియజేస్తుంది ఈ బిందు వద్ద ఉమ్మడి ఉపాంత రాబడి ఉపాంత వ్యయానికి సమానం సిఎంఆర్ ఈక్వల్ టు ఎంసీ యాక్స్వామ్యదారుడు ఈ బిందు వద్ద సమతుల్యం పొంది ఓక్యూ పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేస్తూ గరిష్ఠ లాభార్జన చేస్తాడు రెండు ఉప మార్కెట్లో ఉపాంత రాబడలు సమానమయ్యేలా మొత్తం ఉత్పత్తి ఓక్యూను రెండు ఉప మార్కెట్లో పంపిణీ చేస్తాడు రెండు ఉప మార్కెట్లో రాబడిలు సమానంగా ఉన్నప్పుడు గరిష్ఠ స్థాయిలో లాభార్జనకు అవకాశం ఉంటుంది పటం సిలో సమతుల్య ఉత్పత్తి ఓక్యూ వన్ ఉపాంత వేయం ఓ క్యూఈగా ఉంది ఉప మార్కెట్లో రాబడిలు మొత్తం ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి ఉపాంత వ్యయానికి క్యూఈ సమానమయ్యేలా ఓక్యూ ఉత్పత్తిని రెండు ఉప మార్కెట్లో పంపిణీ చేయడం జరుగుతుంది ఉప మార్కెట్ ఏ ఉపాంత రాబడి క్యూ వన్ ఈ వన్ ఉపాంతవేమో క్యూఈ సమానంగా ఉన్నందువల్ల ఎక్స్ సోమదారుడు ఓ ఓ క్యూ వన్ ఉత్పత్తి పరిమాణాన్ని విక్రయిస్తాడు అదేవిధంగా బి ఉప మార్కెట్లో ఓ క్యూ టూ ఉత్పత్తిని విక్రయిస్తాడు సం సంక్షిప్తంగా చెప్పాలంటే ఎక్స్ సోమదారుడు యూనిట్ యూనిట్ను ఉత్పత్తి చేసి ఉప మార్కెట్ లేలో ఓ క్యూ వన్ ఉప మార్కెట్లో బిలో ఓ క్యూ టూ యూనిట్లను విక్రయిస్తాడు ఓక్యూ ఈక్వల్ టు ఓక్యూ వన్ ప్లస్ ఓక్యూ టూ అని గుర్తించగలం విశాఖాత్మ యాక్స్ స్వామిదారుడు సమతుల్య కింద నిబంధనలు ప్రధానమైనవి ఒకటి ఉపాంత రాబడి ఈక్వల్ టు ఉపాంత వ్యయం అంటే ఈ సిఎంఆర్ ఈక్వల్ టు రెండో నిబంధన ఏ ఉప మార్కెట్లో ఉపాంత రాబడి ఎంఆర్ వన్ ఈక్వల్ టు మార్కెట్లో ఉపాంత రాబడి ఎంఆర్ ఈక్వల్ టు ఉపాంత వ్యయం అంటే ఎంఆర్ వన్ ఈక్వల్ టు ఎంఆర్ టూ ఈక్వల్ టు ఎంసి పై రెండు ఉప మార్కెట్లో ధరలని ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం ఉప మార్కెట్ ఏలు క్యూ వన్ పీ వన్ తర్వాత ఓ క్యూ వన్ పరిమాణాలు వస్తువులు విక్రయించబడుతున్నట్లు డిమాండ్ రేఖ తెలియజేస్తుంది బి మార్కెట్లో క్యూ టూ ప్యూ టూ ధర్వ ఓ క్యూ టూ వస్తువులను విక్రయించబడతాయి ఏ మార్కెట్లో డిమాండ్ వేకో చెత్తం తక్కువగా ఉన్నందువల్ల ధర ఎక్కువ బీ మార్కెట్లో డిమాండ్ వేకోచెత్తం ఎక్కువగా ఉన్నందువల్ల ధర తక్కువ అంటే క్యూ వన్ వన్ ధర క్యూ టూ పీ టూ ధర కంటే ఎక్కువ ఏ మార్కెట్లో ధర ఎక్కువగా విక్రయ విక్రయ పరిమాణం తక్కువగా ఉన్నట్లు పటంలో చూడవచ్చు బీ మార్కెట్లో డిమాండ్ వేకోచెత్తం ఎక్కువగా ఉన్నందువల్ల ధర తక్కువగాను విక్రయ పరిమాణం ఎక్కువగా ఉంది ధరకు ఉపాంత రాబడికి ఎంఆర్ ధర వేకోచత్వానికి ఈక గల సంబంధం క్రింద విధంగా ఉంటుంది ఎంఆర్ ఈక్వల్ టు ప్రైస్ ఈ మైనస్ వన్ బై ఈ పై విశ్లేషణ ప్రకారం ధర విశేషణ అనుసరించే యాకస్వామ్యదారుడు సమతుల్యతకు కింద నిబంధనలు అవసరమని చెప్పగలం ఉమ్మడి ఉపాంత రాబడి సిఎంఆర్ ఈక్వల్ టు మొత్తం ఉత్పత్తి యొక్క ఉపాంత ఏం ఎంసీ అంటే సిఎంఆర్ ఈక్వల్ టు ఎంసి ఉప మార్కెట్ ఏ ఉపాంత రాబడి ఈక్వల్ టు ఉప మార్కెట్ బి ఉపాంత రాబడి ఈక్వల్ టు ఉపాంత వేం ఎంఆర్ వన్ ఈక్వల్ టు ఎంఆర్ టూ ఈక్వల్ టు ఎంసి విశక్షణాత్మక ఏకస్వామ్యంలో ధర ఉత్పత్తి నిర్ణయం మనం రెండు వేరువేరు మార్కెట్లలో వస్తురాశి పంపిణీ గురించి చర్చించాం లాభాలను గరిష్టం చేసుకోవడానికి ఏకస్వామ్యదారుడు వివిధ మార్కెట్లలో వివిధ ధరలను విధిస్తాడు ధర విశక్షణ అనేది ఏకస్వామ్యదారుని లాభాలను అత్యధికం చేసుకునే పద్ధతి పై ఉత్పత్తి వ్యయాలను విస్మరించి వివరించాం ఇక్కడ ఉత్పత్తి వ్యయాలను లెక్కలోకి తీసుకొని ధర విశేషణను గరిష్ఠ లాభాలని వివరిద్దాం ఏకస్వామ్యదారుని లక్ష్యం మొత్తం లాభాలను అత్యధికం చేసుకోవడం అందుకోసం అతడు ఉత్పత్తి వ్యయాలను లాభ రాబడులను గమనించాలి రెండు మార్కెట్లున్నాయని ఊహిద్దాం రెండు మార్కెట్లు ఉపాంత రాబడులు సమానంగా ఉన్నప్పుడు ఏకస్వామ్యదారుడు అత్యధిక లాభాలు సంపాదిస్తాడు అదే సమయంలో యాకస్వామ్యదారుడు మొత్తం ఉత్పత్తి ఉపాంత వ్యయాలు కూడా ఉపాంత రాబడితో సమానంగా ఉంటాయి రెండు రెండు మార్కెట్లు ఉన్నాయి మార్కెట్ వన్ మార్కెట్ టూ ఏఆర్ వన్ మార్కెట్ వన్లో సగట రాబడి రేఖ ఎంఆర్ వన్లో మార్కెట్ వన్లో అనుబంధ ఉపాంత రాబడి రేఖ ఏఆర్ టూ మార్కెట్ టూలో సగట రాబడి రేఖ ఎంఆర్ టూ మార్కెట్ టూలో అనుబంధ ఉపాంత రాబడి రేఖ ఈ రెండు మార్కెట్లకు ప్రతి ధర వద్ద వివిధ వ్యాకోచ్ డిమాండ్ వ్యాకోచ్ వేకోచ్లు ఉన్నాయి ఇప్పుడు వస్తురాశి పంపిణీతో సంబంధం లేకుండా యాక్స్వామిదారుడు అతను మొత్తం ఉత్పత్తిని నిర్ణయించాలి దీనికోసం అతడు గరిష్ఠ లాభ నియమాన్ని పాటించాలి అంటే ఎంసీ కోల్ట్ ఎంఆర్ సి పటంలో మొత్తం ఉత్పత్తి యొక్క మొత్తం ఉపాంత రాబడి సిగ్మ ఎంఆర్ ఉపాంత వేయము ఎంసీని చూపిస్తుంది వ్యక్తిగత మార్కెట్లు యొక్క రెండు వేరువేరు ఉపాంతరాబడలు ఎంఆర్ వన్ ఎంఆర్ టూలో కలపగా వచ్చేదే మొత్తం ఉత్పత్తి తాలూకా మొత్తం ఉపాంత రాబడి ఇక్కడ యాక్స్వామ్యదారుడు ఈ బిందు వద్ద సమతుల్యములో ఉండగలడు ఎంసీజికల్ సిగ్మా ఎంఆర్ సమతుల్య ఉత్పత్తి ఓక్యూ రెండు మార్కెట్లలోనూ మార్కెట్ వన్ మార్కెట్ టూ ఆ ఉత్పత్తిని పంపిణీ చేసే సమస్యను యాక్స్వామ్యదారుడు ఎదుర్కొంటాడు దీనికోసం అతడు కింద నియమాన్ని పాటించాలి ఎంఆర్ వన్ ఈక్వల్ టు ఎంఆర్ టూ ఈక్వల్ టు ఎంసీ ఈక్వల్ టు సిగ్మా ఎంఆర్ ఈ నియమాన్ని పాటిస్తూ ఎక్స్ మార్కెట్ వన్లో ఓఎస్ వస్తురాశిని అమ్మాలి మార్కెట్ టూలో ఓఆర్ వస్తు అమ్మాలి రెండు మార్కెట్లలో ఎక్స్ తన వస్తురాశిని ఆ విధంగా పంపిణీ చేయడం వల్ల మార్కెట్ వన్లో ఉపాంతరాబుడు ఓజీ మార్కెట్ టూలో ఉపాంతరాబుడు ఓఎఫ్తో సమానంగా ఉంటుంది ఈ వన్ మార్కెట్ వన్లో సమతుల్య బిందువు ఈ టూ మార్కెట్ టూలో సమతుల్య బిందువు ఓజే మార్కెట్ వన్లో మార్కెట్ వన్లోని ధర ఓహెచ్ మార్కెట్ టూలోని ధర యాక్సోమిదాడు మొత్తం అత్యధిక లాభాలు గడిస్తాడు పటంలో ఈ విధంగా డిఆర్ఈఎం ఛాయ రేఖలు గీసిన భాగం ఈ మొత్తం లాభాలకు సమానం ధర విశేషణ ఫలితాలు ఎఫెక్ట్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ సామాజిక సంక్షేమానికి రైల్వేలు విద్యుత్ శక్తి వంటి సేవలు ఎంతో అవసరం ఈ విధమైన వస్తు సేవలను అధిక ధరలకు ధనవంతులు అమ్మి తక్కువ ధరకు పేద ప్రజలకు అమ్మడం ద్వారా వచ్చే నష్టాలను ఏకస్వామ్యదారుడు భర్తీ చేసుకుంటాడు సాధారణ ఏకస్వామ్యంలో వస్తు ఉత్పత్తి కంటే విశేషణాత్వం ఏకస్వామ్యదారుడు అధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తాడు ఈ విధంగా మొత్తం ఉత్పత్తి పెంపుకు దాడు సహాయపడతాడు ఏకస్వామి సంస్థ సగట వ్యయాలు తగ్గుతున్న దశలో డంపింగ్ కూడా లాభదాయకమే దీనివల్ల వనరుల ఉపయోగము ఉద్యోగత ఉత్పత్తి ఆదాయాలు పెరిగితే అదనపు ఉత్పత్తి తక్కువ ధరకు విదేశాలకు ఎగుమతి చేయబడుతుంది పేద వర్గాల వస్తువులను తక్కువ ధరకు పొందడం వల్ల అల్ప ఆదాయ వర్గాలకు ఈ విధంగా ఎంతో లాభదాయకమే అంతేకాదు ధర విశిక్షణ ద్వారా ధనిక వర్గాలు ఎక్కువ ధరను చెల్లించడం వల్ల ఆర్థిక అసమానతలు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది ఆర్థిక వనరులు అక్రమ పంపిణీ జరిగితే ధర విశిక్షణ సమాజానికి నష్టాన్ని కలిగిస్తుంది లాభార్జన దృష్టితో కొరతగా ఉన్న సహజ వనరులు ఆర్థిక వనరులు కొన్ని సందర్భంలో ఉపయోగపడతాయి పేద వర్గాల ధర విశిక్షణ ద్వారా అధిక ధరలు చెల్లించవలసి వస్తే ఇది ప్రమాదకరం స్వదేశంలో ఎక్కువ ధరకు విదేశాలలో తక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తే దిగుమతి చేసుకున్న దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబన్నం అవుతుంది డంపింగ్ చేస్తున్న దేశాలతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకునే తప్పని పరిస్థితిని ఏర్పడుతుంది దిగుమతి వస్తువులపై అధిక సుంకాలు విధిస్తుంది డంపింగ్ ప్రైసెస్ విధానం రెండు దేశాలకు శ్రేయస్కరం కాదు